టెర్రరిస్ట్ యాక్ట్ అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన. టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి? టెర్రరిస్ట్ యాక్ట్ని డిఫైన్ చేయటమే కాకుండా దానిని దాని ద్వారా మనుషులు చచ్చిపోవటమే కాదు, దేశ యొక్క ప్రాపర్టీకి నష్టం వాటిల్లేటట్టు చేసిన, అది కనుక ఒక మనిషి కాకుండా ఎక్కువ మంది కలిసి చేసిన, రైట్? వీటన్నిటినీ పనిష్మెంట్ ఇస్తూ ఇండియా మన భారతీయ న్యాయ సంహితలోనే ఇది ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్గా పెడుతూ 124A ప్లేస్లో ఈ 152 ఎనీ సబ్వర్టివ్ యాక్టివిటీ అని ఇదొకటి ప్రొవిజన్ని యాడ్ చేసి ఇది ఇదంతా ఏంటంటే దేశం యొక్క యూనిటీని, ఇంటిగ్రిటీని, సవరినిటీని కాపాడుకునే భాగంలో ఈ కొత్తగా వచ్చిన ప్రొవిజన్స్ ఇవ్వండి. ఇవి కాకుండా మీరు ఇంకా యాడ్ చేసిన ప్రొవిజన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే, మనకు ఈ ఎవరైనా సరే, ఎవరైనా యూజువల్లీ మనం చూస్తుంటామండి గవర్నమెంట్ ఆఫీసుల ముందరు కానీ, నువ్వు నాకు లేదంటే పల్లెటూర్లలో చూస్తుంటాము, నాకు నా భూమికి పట్టా ఇవ్వలేదు, నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను, బెదిరింపు లేదంటే వాటర్ ట్యాంక్ ఎక్కి దూకటానికి అక్కడ నిలబడ్డా, మీరు అది ఆ పని చేస్తారా లేదా, చేస్తే చేయకపోతే నేను దూకి చచ్చిపోతాను. అంటే ఎవరైనా సరే సెక్షన్ 226 భారతీయ న్యాయ సంహితలో ఒక న్యూ ప్రొవిజన్ యాడ్ అయింది ఏంటంటే, ఎవరైనా ఒక అధికారిని, రైట్, ఎవరు ఒక 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 పని చేసేవాళ్ళని, పని చేయగలిగిన పవర్ ఉన్న వాళ్ళని, నువ్వు ఇది చేస్తావా, చేయకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఇది నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేస్తే నేను చచ్చిపోతాను, నేను ఐ విల్ కమిట్ సూయిసైడ్ అని బెదిరించటం. ఆ బెదిరింపు అనే యాక్ట్ ఎవరైనా చేస్తే ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎన్ అఫెన్స్. అంటే మీరు అట్లా బెదిరించడం వల్ల ఏం చేస్తున్నారు, ఒక మనిషికి ఉన్న లాఫుల్ పవర్ని వాళ్ళు, వాళ్ళని ఆ లాఫుల్ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకోనియకుండా మిస్యూజ్ చేస్తున్నారు. ఆబ్వియస్గా అది ఇప్పుడు నేను చచ్చిపోతానంటే అరే ఈ పని ఆ మనిషి చచ్చిపోతాడే అన్న భయం పని చేసే వాళ్ళ అధికారులలో కూడా వచ్చేస్తుంది కదా. అంటే మీరు భయపెట్టి పని చేయిస్తారా, లాఫుల్గా పని చేయాలా? ఒక ప్రొవిజన్ మీకు అది రూల్, ఒకవేళ మీకు మీ హక్కులకు తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్కు తగ్గట్టు వాళ్ళు కనుక మీకు ఇవ్వకపోతే దెర్ ఈజ్ అ ప్రొసీజర్ కదా, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి మనము. ఎవరిని అట్లా భయపెట్టి చెయ్యకూడని పనిని చేయించాలని ట్రై చేసినా, లేదంటే చేయాల్సిన పనిని నువ్వు చెయ్యి లేకపోతే ఐ విల్ కమిట్ సూయిసైడ్ అని చెప్పినా ఇట్ ఈస్ ఆల్సో మేడ్ యాజ్ అన్ అఫెన్స్ అండి.